నమస్కారం అండి అందరికీ. ఇప్పుడు నేను అల్లం టీ చేసి చూపిస్తానండి. ఒక గ్లాసు వాటర్ తీసుకుందామండి దీనికి, అలాగే ఒక గ్లాస్ పాలండి, కొద్దిగా అల్లం ముక్కలు ఒక 5-6 తీసుకున్నాను, అలాగే కొద్దిగా అంటే ఒక 2 టేబుల్ స్పూన్ల టీ పొడి అండి ఇది. ఇప్పుడు నేను చక్కెర అయితే ఇందులో కలపడం లేదు, ఎందుకనంటే చక్కెర మరిగించినప్పుడు బాగా చిక్కగా అంటే టేస్ట్ అంత బాగోదండి. మనము టీ మరిగాక లాస్ట్లో మనము చక్కెర యాడ్ చేసుకుందాము. ఇంత పొంగు వచ్చాక మీరు కొంచెం సిమ్లో పెట్టుకోండి, సిమ్లో పెట్టుకొని మరిగించుకోవాలండి. మీకు చిక్కగా అనిపిస్తే నేను ఒక గ్లాసు పాలకి ఒక గ్లాసు నీళ్ళు వేశాను, ఇంకొక సగం గ్లాస్ వాటర్ కూడా మీరు వేసుకోవచ్చు. ఇది ఒకసారి చెక్ చేద్దాము. మీ టేస్ట్ని బట్టి చక్కెర కలుపుకోండి. బాగా మరిగించుకున్నాక ఒక 10 నిమిషాలు మరిగాక స్టవ్ ఆఫ్ చేసుకోండి. చేసుకోలే 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 అదే ఉండే ఉండే.